लक्ष्मी वल्लभारंभां विखनोमनिमज्जमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां श्रीवेंकटाद्रिनिलयः कमलाकामकः पुमानभङ्गुरभूतिस्ते तरंगयुतमंगलम् अस्मत्परमगुरुभ्यो नमः गुरुचरणपादारविन्दाभ्यो नमः। प्रेक्षकुलंदरिकी कूडा नूतन शुभकुन्नाम संवत्सर उगादि శుభాకాంక్షలు। ఈ శుభకృన్నామ సంవత్సరం ప్రజలందరికీ కూడా గతంలోలాగా కాకుండా ఈ సంవత్సరం చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి నా యొక్క ఇష్టదైవమైనటువంటి హనుమత్ లక్ష్మణ సేత శ్రీరామచంద్ర స్వామి వారిని మనసారా వేడుకుంటూ ఈ సంవత్సరంలో రాశి ఫలాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితములు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మొట్టమొదటిగా మేషరాశి, మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం। ఈ మేషరాశిలో అశ్వని 1 2 3 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక మొదటి పాదము, వెరసి 9 పాదములు, చూచే చోల అనే అక్షరములు, లీ లూ లే లో అనే అక్షరములు, అట్లాగే ఆ అనే అక్షరము। ఈ 9 అక్షరముల వారికి 9 పాదముల వారికి వెరసి మేషరాశిగా ఉంది। ఈ రాశి వారికి ఫలితములు ఎలా ఉండబోతాయో చూద్దాం। మొట్టమొదటిగా ఆదాయం వ్యయం పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం అంటే ఖర్చు కూడా 14, పూజించేటువంటి వారు రాజపూజ్యం 3, అవమానించేటువంటి వారు 6। ఇంకా రాశులకు మనం వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం నుంచి అంటే ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా రమారమిగా గురుడు ఏకాదశంలోను తర్వాత ద్వాదశంలోను ఆ తర్వాత దీర్ఘకాలిక గ్రహములైనటువంటి శని ఏకాదశంలో రాహు రాశిలోను సప్తమంలో కేతు వీరిని పరిశీలించినట్లయితే ధన సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీరంతా కూడా ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది। ఆదాయము వ్యయము రెండు కూడా సమమైనటువంటి స్థితిలో ఉండడం వలన ఆదాయం ఇలా రావడం అలా ఖర్చు అయిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది। వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యాపారాలు ఏవి కూడా మొదలు పెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు। అట్లాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది। అంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి శుభకరమైనటువంటి సంతోషాన్ని కలిగించే వార్తలు అందుతాయి। అయితే రాశిలో రాహు సంచరిస్తూ ఉండడం వలన ఏదో తెలియనటువంటి ఒక మానసిక సంఘర్షణ స్థితి వేధిస్తూ ఉంటుంది। ఆరోగ్యం అంతా బాగుంటుంది కానీ ఏదో తెలియనట్టు నాకేదో అయిపోతుంది, నాకేదో జరుగుతుంది అనేటువంటి సందేహం వెంటాడుతూ ఉంటుంది। అట్లాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్ కలిగేటువంటి అవకాశం కనపడుతోంది। ఉన్నతాధికారులు అంటే మీ యొక్క పై అధికారులు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కూడా మీకు కొన్ని సమస్యలు అంటే వాళ్ళ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొనే స్థితి కానీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది। ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసుకుంటూ చాలా జాగరూకతో ఓర్పుతో నేర్పుతో ఉద్యోగ ప్రయత్నం చేయాల్సినటువంటి అవకాశం ఉంది। అయితే మీకు ఇష్టమైనటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఒకటి సందర్శించే అవకాశం కూడా ఈ సంవత్సరం మీకు కలుగుతోంది। మీకు ఉన్నటువంటి నైపుణ్యంతో ఒక్కొక్కసారి అంటే ప్రతిసారి కాదు ఈ సంవత్సరంలో ఈ చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి। ఏదో అయిపోతుందని చెప్పేసి వెంటనే మళ్ళా నిరాశకు లోను కావద్దు। ఒక్కొక్కసారి కార్యం కాకపోవడం ఒక్కొక్కసారి కావడం జరుగుతూ ఉంటుంది।
మీకు రావాల్సిన ధన విషయంలో కూడా అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. నేర్పుగా ఓర్పుగా వసూలు చేసుకోవాలి, కానీ తొందరపడి ఆందోళన పడినట్లయితే ధన విషయంలో ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ఉంటున్నటువంటి గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి మీరు అవకాశం కూడా ఉంది. శారీరకంగా ఏదో తెలియనటువంటి అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా రాహు అనేటువంటిది ఛాయాగ్రహం. ఈ ఛాయాగ్రహం ఎప్పుడైతే రాశిలో సంచరిస్తూ ఉంటుందో శరీర అనారోగ్యం ఏది ఉండదు. కానీ ఆ రాహు ఛాయాగ్రహం, ఛాయ అంటే ఏమిటి, నీడ. మనం వెళ్తూ ఉన్నప్పుడు మన వెనుక నీడ వస్తూ ఉంటుంది. నీడ ఉంటుందా అంటే ఉండదు కొద్దిసేపు, కానీ మన వెనుక ఎవరో వస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ అనారోగ్యం ఉండదు, కానీ నాకేదో వచ్చింది, నాకేదో అయిపోతుంది అనేటువంటి సందేహం ప్రతి నిమిషం వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల ఆరోగ్య విషయంలో కంగారు పడద్దు, ఆందోళన పడద్దు, ఏమీ ఉండదు, కానీ ఏదో ఉంది అనే ఫీలింగ్ వస్తుంటుంది. కాబట్టి చక్కగా రోజు నిత్యము కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవత ఆలయానికి వెళ్ళి మెడిటేషన్ చేయండి. దీనికి వేరే ఏమి అక్కర్లేదు. ఇంకా అది చేసినట్లయితే చక్కగా ఉంటుంది. గృహంలో కూడా ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందువలనంటే మేషరాశి వారికి ద్వాదశంలో వేయస్థానంలో బృహస్పతి సంచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే 12వ స్థానంలో బృహస్పతి సంచారం చేస్తూ ఉంటాడో ధనము ఒక సంతృప్తికరమైనటువంటి ఖర్చు కనపడుతూ ఉంటుంది. సంతృప్తికరంగా అంటే ఏదైనా మనం దుర్వినియోగం చేయడం వేరు, సద్వినియోగం చేయడం వేరు. ఎందువలన సద్వినియోగం అంటే దైవ కార్యాలకో ఇంట్లో శుభకార్యాలకో ఒక మంచి వస్తువు కొనడం వలనో లేదంటే మన జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి చేసేటువంటి ఖర్చులన్నీ కూడా సద్వినియోగం ఎందుకు వస్తాయి. దుర్వినియోగం అంటే ఏమిటి, ఉన్న వస్తువులు మళ్ళీ కొంటూ ఉండడం, లేదా ఎవరికైనా ఇస్తే రాకపోవడం, లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం, ఇలాంటివన్నీ దుర్వినియోగం అంటారు. అందువల్ల మీకు ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం ఏంటంటే మీరు తీర్థయాత్రలకు కానీ దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలకు కానీ లేదా ఒక గృహప్రవేశం చేయడం కానీ లేదా ఒక పెళ్లి చేయడం కానీ మొత్తానికి ఒక శుభకార్య మూలకంగా మీకు ధనవ్యయం జరుగుతుంది. దాంపత్య సౌఖ్య విషయంలో అనవసరమైనటువంటి అపోహలు వచ్చే అవకాశం కనబడుతుంది. రాశిలో రాహు సప్తమంలోకి అయితే మొదట్లో అనుకున్నాం కదా మనం. అందువల్ల ఏంటంటే రాశిలో రాహు అన్నప్పుడు విపరీతమైన సందేహాలు, అనుమానాలు, ఏదో 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 అనేటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. సప్తమస్థానం సహజంగా భార్యస్థానము, అట్లాగే వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి, మన పక్కన పనిచేసేటువంటి పనిలో ఉండే భాగస్వామి, ఎంప్లాయీస్ అయితే కోవర్కర్స్, కొలీగ్స్ వీళ్ళందరూ కూడా, అట్లాగే ఇంట్లో అయితే జీవిత భాగస్వామి భార్య, వ్యాపారంలో అయినట్లయితే వ్యాపార భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్లకు మీకు మధ్యలో చిన్న చిన్న అంతరాయాలు ఏర్పడి గ్యాప్స్ వచ్చి మిమ్మల్ని వారు అపార్థం చేసుకోవడం, వాళ్ళని మీరు అపార్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి రాకుండా జాగ్రత్తగా ఉండండి. సున్నితమైన విషయాలు, చిన్న చిన్న విషయాలు, సిల్లీ థింగ్స్ ఉంటాయి. తర్వాత కొద్దిసేపు ఆలోచిస్తే అయ్యో ఇంత చిన్న విషయానిక మనం ఇంత పెద్ద గొడవ పడ్డామని మనకే మనస్సు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదో ఒక విషయమై అంటే ఒక కార్యనిమిత్తమా లేదంటే ఇంకేదన్నా ధనం రావాల్సిన విషయమా, ఉద్యోగ విషయమా, వ్యవహార విషయమా, వ్యాపార విషయమా కావచ్చు, దూర ప్రయాణాలు మాత్రం చేయవలసిన అవసరం వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరము తగినంత ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు వారికి ఈ సంవత్సరం తగినట్టు ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా ఏదో పర్వాలేదు, కొంత సంతృప్తికరమైన ఫలితాలు కానీ పూర్తిగా ఐఎమ్ హ్యాపీ అనేట్టుగా ఉండదు. పూర్తిగా చాలా పెద్ద ఫలితాలు వచ్చాయి, ఇంకేమిటి బ్రహ్మాండంగా అనడానికి వీల్లేనట్టు పరిస్థితి, మధ్యస్థంగా ఏదో పర్వాలేదులే నామకే వస్తే కొంతవరకు మనం బాగున్నాం అనిపించుకునేట్టుగా అటువంటి ఫలితాలతో మాత్రమే సంతృప్తి పడవలసినటువంటి వస్తుంది. ఇప్పుడిప్పుడే రాజకీయ ప్రవేశం చేస్తున్న వారికి కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. అధికారం కూడా అందని ద్రాక్ష పండుగనే, అంటే మీరు అధికారం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అది కూడా మీకు ఈ సంవత్సరం దక్కే అవకాశం చాలా తక్కువగా కనపడుతూ ఉన్నది. స్థిర చరాస్తుల్లో, అంటే స్థిరాస్తులు అంటే ఏమిటి, భూమి అట్లాగే ఇల్లు, వీటిని స్థిరాస్తులు అంటాం. ఈ స్థిర చరాస్తుల్లో కూడా కొన్ని మార్పులు చేయడం, అమ్మడమో కొనడమో వాటిని ఏదో ట్రాన్స్ఫర్ చేయడమో అటువంటి చేసేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అవమానాలు, నిందలు పడడం, అంటే మీరు ఏదైతే కొన్ని కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి అనుకున్నాం కదా మనం, ఇంటి విషయం కానీ, పెళ్లి విషయం కానీ, గృహప్రవేశ విషయం కానీ, ఇంకే కార్యక్రమం మీరు మొదలుపెట్టినప్పటికీ కూడా వాటి వలన మధ్యలో కొంత నిందలు పడడము, కొంత
ఫెయిల్యూర్స్ కూడా ఉండే అవకాశం ఉంది, పరాజయం కూడా కలుగుతుంది. అట్లా అని చెప్పేసి మొదట్లో నేను చెప్పాను, డిప్రెషన్లోను కావడము, నిస్తేజంలోకి వెళ్ళిపోవడము, నిరాశ నిస్పృహలోను కావడం జరగకూడదు. సంతాన సంబంధం విషయంలో ఈ సంవత్సరానికి చక్కటి ఫలితాలు ఉంటాయి. అంటే మీ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, చదువుకున్న వారు ఉన్నట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. వివాహం కాని పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ గురించి వివాహ విషయంలో శుభవార్త వింటారు. ఉద్యోగం రాని పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మీ సంతాన విషయంలో కూడా మంచి వార్తలు. మొత్తానికి మీకు మీ పిల్లల విషయంలో సంతంగా చక్కటి ఆనందం కలిగించే విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సహజంగా రాశిలో రాహు సంచారం చేసేటప్పుడు ఎవరికి కూడా మన యొక్క మనస్సు సరిగా పనిచేయదు. ప్రధానమైనటువంటి ప్రబలమైనటువంటి జ్యోతిశాస్త్రంలో ఏదో ఒక ప్రబలమైన కారణంగా చెప్పబడుతోంది, రాహు ఉన్నదాన్ని లేనిది, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అందువల్ల పుస్తకం ఇలా ముందేసుకొని చదువుకొని ఆహా వచ్చిందిలే అనుకుంటాం. ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఏది గుర్తుకు రాదు. అంటే ఆ సమయంలో ఇందాక చెప్పినట్టుగా ఒక నీడ వెంబడిస్తూ ఉంటుంది, కొద్దిసేపు అయిన తర్వాత నీడ కనపడదు. అది ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉంటుంది మనల్ని రాశిలో రాహు సంచారం వలన. అందువలన ప్రతి విషయాన్ని కూడా శోధించి పరిశోధించి మాత్రమే మీరు ఏ విషయంలో అయినా, నేను చెప్పేటువంటి విషయంలో ఒక విద్యార్థులే కాదు, పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లలే కాదు, వ్యాపారస్తులే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఏ రంగంలో వృత్తి వ్యాపార వ్యవహార రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ప్రతి విషయాన్ని కూడా 1-4 సార్లు ధృవీకరించుకుని మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా అవసరం. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర. శాస్త్రం ఏం చెప్తుందండి పిల్లలకి, ఏం చెప్తుంది? 4 చెప్పింది శాస్త్రం. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర, కామాతురాణం నా భయం నా లజ్జ, అర్థాతురాణం నగురు నా బంధువు, క్షుధాతురాణం నా రుచిన పక్వ అని శాస్త్రం చెప్తుంది. అంటే వీటి అర్థం ఏమిటి అంటే, ఆకలి వేసిన వ్యక్తికి భోజనం పెడితే రుచిగా ఉందో లేదో తెలియ తినేస్తాడు. అట్లాగే అర్ధాతురాణం నగుర్న బంధువు, డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళకి బంధువులు మిత్రులు స్నేహితులు అనుకుంటూ తిరుగుతున్నాడు అనుకోండి, ఇంకా డబ్బు సంపాదించలేడు జీవితంలో. అట్లాగే 3వది విద్యాతురాణం నా సుఖం నా నిద్ర, నా సుఖం నా నిద్ర. నిద్ర ఎక్కువగా పోతూ సుఖపడాలని వాంఛలు కోరికలు బలీయంగా ఉన్నట్లయితే విద్యార్థుల విద్యలో ఎప్పుడు కూడా రాణింపు ప్రగతి సాధించలేరు. అందువల్ల చదువుకోవాలనుకున్న పిల్లలు ఎప్పుడు ఎక్కువగా నా ఉద్దేశంలో అయితే మెడిటేషన్ చేయడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. ఎందువలన మనస్సు నిగ్రహ శక్తి ఉన్నప్పుడే చదువు పైన మనము పూర్తిగా ఏకాగ్రత సాధించగలుగుతాం. మనసు నిగ్రహ శక్తి లేకపోతే ఏదో చదివేసాం, ఏదో చదువుకుందాం, ఏదో రాసేద్దాం అంటే ఏమవుతుంది? భవిష్యత్తు పాడైపోతుంది. అందువలన చదువు నిగ్రహ శక్తి ఉండాలంటే మెడిటేషన్ చేయండి. మీకు దగ్గరలో ఎక్కడైనా మెడిటేషన్ సెంటర్స్ ఉన్నట్లయితే విద్యార్థులు తమ యొక్క జీవితంలో నిత్యము దీన్ని ఒక పార్ట్గా తీసుకోవాలి. ఒక అరగంట, ఒక 20 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఎంతో కొంత సమయాన్ని కేటాయించి ఏకాగ్రత సాధించడానికి, ముఖ్యంగా సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి ఈ ఏకాగ్రత సాధించడం కోసం ఈ మెడిటేషన్ చేశారనుకోండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదని నేను ఢంకా బజాయించి గట్టిగా చెప్తాను. నా అనుభవంలో చాలామంది విద్యార్థులకి ఈ మెడిటేషన్ చేయించి తద్వారా మంచి ఫలితాలు పొందినటువంటి చాలా చూసినటువంటి వాళ్ళని, నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు చాలామందికి మెడిటేషన్ చేయించి మంచి ఫలితాలు పొంది తిరిగి వచ్చి గురుగారు మేము మంచి ఫలితాలు పొందామని చెప్పిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. ఇది నా యొక్క విజయం కాదు, విద్యార్థుల యొక్క విజయం మాత్రమే. కాబట్టి సూర్యోదయం ముందే నిద్రలేచి చక్కగా ఒక ఆసనం వేసుకొని తూర్పు వైపుగా కూర్చొని కొద్దిసేపు చక్కగా మీ ఇష్టదైవాన్ని మెడిటేషన్ నేర్చుకోండి. మీకు మెడిటేషన్ సెంటర్స్లో నేర్పుతూ ఉంటారు, ఓ 11 రోజులు వెళ్తే చాలు, తర్వాత మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చు అయ్యేటువంటి ఇది కూడా కాదు, సమయాన్ని ఖర్చు పెట్టగల స్థితి మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనసు ఏకాగ్రత కోల్పోతుంది కదా. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల గురించే చెప్పడం లేదు, ఎవరికైనా భార్యాభర్తలైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, వ్యాపార రంగమైనా, ఉద్యోగ రంగంలో అయినా మన మనసు ఏకాగ్రత ఉండి నిగ్రహశక్తి ఉన్నవారు మాత్రమే దేంట్లో అయినా విజయాన్ని సాధిస్తారని చెప్పేసి మనకి గతంలో చరిత్ర అంతా చెప్తుంది. వివేకానందుల వారు కానీ, రామకృష్ణ పరమహంస వారు కానీ, తపస్సు చేసిన వాళ్ళు కానీ, ఋషులు కానీ, సాధు పొంగువులు కానీ, ముని పొంగువులు కానీ, అందరూ కూడా వాళ్ళంతా ఏకాగ్రత భవిష్యత్తును స్ఫురింపజేశారు. ఎలా చెప్పగలిగారు వాళ్ళు? ఏకాగ్రత ద్వారా మాత్రమే సాధించగలం. కాబట్టి ఈ ఏకాగ్రత కనుక మీరు కోల్పోయినారంటే చదువులో ఇబ్బందులు పడతారు. కాబట్టి చక్కగా మెడిటేషన్ చేసేటువంటి దాన్ని జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. ఇంజనీరింగ్, మెడిసిన్ రంగంలో ఉన్న విద్యార్థులకు మాత్రం చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రంగంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇప్పటిదాకా పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. చలనచిత్ర రంగంలో అంటే సినిమా రంగంలో ఉన్న వారికి సంవత్సరం ఆశించినంత ఫలితాలు ఉండకపోవచ్చు అని అంచనా. అట్లాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అటు లాభం లేకుండా అటు నష్టం లేకుండా ఏదో కాలం గడిచిపోతూ ఉంటుంది. భూమి వ్యాపారం చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మామూలుగా మధ్యమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఈ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే, ఇంకా మధ్యమంలో ఫలితాలు ఇంకొంత ఉన్నతమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అనుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణపతి దేవాలయానికి నిత్యం వెళ్ళి చక్కగా గణపతి ఆరాధనకు ఉపయోగించేటువంటి వస్తువుల్లో అతి ముఖ్యమైనటువంటి వస్తువులు రెండు. ఒకటి అర్క పుష్పములు, అంటే తెల్ల జిల్లేడు పూలు. ఈ పూలు కోసేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే ఆ పాలు వస్తాయి అవి కనుక పొరపాటున కంట్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది. అందువల్ల తెల్ల జిల్లేడు పూలు కోసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి తెల్ల జిల్లేడు పూలు కోసుకొచ్చి శుభ్రంగా నీటిలో వేసి కడిగేసి వాటికి మధ్యలో ఇంకేదైనా పూలు మంచి చక్కగా అంటే భగవంతుడికి మంచి వాసన వచ్చేటువంటి పూలు మాత్రమే సమర్పించమని శాస్త్రం చెప్తోంది. కాబట్టి గణపతికి ఒక తులసి మాత్రం సమర్పించకూడదు, గుర్తుపెట్టుకోండి. గణపతికి తులసి సమర్పించినట్లయితే దాని యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది, చెడ్డగా ఉంటుంది. ఆ జిల్లేడు పూల మధ్యలో చక్కగా బిలవదళాలు అమర్చి లేదా గరిక అమర్చి గణపతికి వీలైన ప్రతి బుధవారం రోజు కానీ ఖచ్చితంగా చేయండి. ప్రతి బుధవారం కూడా దేవాలయానికి వెళ్ళండి. అట్లాగే సంకష్టహార చతుర్థి అని ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత నాలుగో రోజు వస్తుంది, ఇది ఒకరోజు అటు ఇటుగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సంకష్టహార చతుర్థి, దీన్నే సంకట చవితి అంటాం, ఆ రోజు గణపతికి ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం చేయండి. అట్లాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దుమ్ దుర్గాయే నమః, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ఈ సంవత్సరం అంతా కూడా మీరు మర్చిపోకుండా పఠిస్తూ ఉండండి. ఈ అమ్మవారి దేవాలయానికి మంగళవారం రోజు వెళ్ళాలి. రాహు మేషంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశిలో మంగళవారం రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించండి. అమ్మవారికి ఎరుపు రంగు పూలు, గన్నేరు పూలు కానీ, తామర పూలు కానీ, గులాబీ పూలు కానీ, నందివర్ధన, గరుడవర్ధన ఇలాంటి పూలు వస్తాయి. వాటిలో కూడా ఎరుపు రంగు పూలు వస్తాయి. అత్యంత ముదురు ఎరుపు రంగులో ఉండేటువంటి పూలు సమర్పించండి. సమర్పించినట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఛానల్లో ఇంకెందుకంటే ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఉన్నంత మేరకు మీకు నేను చెప్పగలిగిన దూరం చెప్పాను. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే తర్వాత మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.